ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. కుంభరాశి ఏలి నడిచిన ప్రారంభమవుతోంది. అందరూ భయపడిపోతూ ఉంటారు, మాకు ఏలి నడిచిన వచ్చేసింది, ఏలి నడిచిన వచ్చేసింది అని. అంత భయపడక్కర్లేదు, ఇది సహజంగా జరిగే పరిణామమే. ఏలి నడిచని, అష్టంశని, అర్ధాష్టంశని అనేవి అవి సహజంగా జరిగే పరిణామాలే. మనం దాన్ని తప్పించుకోలేము. ఎవరూ కూడా ప్రతి వాడికి వస్తుంది ఏలి నడిచని, అష్టంశని. అయితే ఈ సమయంలో మీ జాతకం ఎలాగుంది, మీ జాతకంలో నడుస్తున్న దశలు ఎలాగున్నాయి అనేది ప్రధానమైంది. ఈ కుంభరాశికి శని మూర్తిరీత్యా ఎలాగున్నాడు? మూర్తిరీత్యా శని రజతమూర్తి. రజతమూర్తి అంటే 50 నుంచి 75% ఫలితాలు ఇస్తాడు. అంటే బాగుంది, మంచి ఫలితాలు వస్తాయి. అబో యావరేజ్, వర్రీ అవక్కర్లేదు దాని గురించి. ఇక 12వ స్థానంలో శనిసంచారం మూలంగా వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. శాస్త్రం చెప్తుంది ఏమిటంటే, అపకీర్తి, మనస్తాపము, సేవకావృత్తిలో జీవించడము, ధన నష్టము, ఎదుగుదల లేకపోవడము, దరిద్రము, నిత్యము కలహాలు. జాగ్రత్తగా పరిశీలించండి. ఈ కుంభరాశిలో ధనిష్టా నక్షత్రము, శతభిషము, పూర్వభద్ర నక్షత్రాలు ఉంటాయి. శతభిషం రాహు మాయ. ధనిష్టా నక్షత్రము తృతీయాధిపతి, రాజ్యాధిపతి అయినటువంటి కుజుడి యొక్క నక్షత్రం. పూర్వభద్ర ధనాధిపతి, లాభాధిపతి అయినటువంటి గురుడి యొక్క నక్షత్రం. ఈ రాహువు ఏంటి, చండాల గ్రహం, చేసేవన్నీ తిక్క పనులు చేపిస్తూ ఉంటాడు, తప్పుడు పనులు చేపిస్తూ ఉంటాడు, మిస్గైడ్ చేస్తాడు. అందువల్ల అపకీర్తి, ధన నష్టం. సేవకావృత్తిలో జీవించడము అనేటువంటి ప్రధానమైన అంశం దీంట్లో. సేవకావృత్తి అంటే సర్వెంట్ మేడని కాదు, ఉద్యోగం చేయడం. ఉద్యోగం చేయడం అంటే ఎలాగా, ఓ మనిషి వ్యాపారం చేస్తున్నాడు, తన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ సంవత్సరానికి 10 లక్షలు జీతం ఇస్తున్నాడు, ఈయన మాత్రం 2 లక్షలే మిగులుతోంది సంవత్సరం అయ్యేసరికి. మరి వాస్తవంగా అది నష్టమే, కానీ వ్యాపారం పెట్టిన వెంటనే ఎవరికి కోట్లు కోట్లు లాభాలు వచ్చేవి కదా, కొంత వెయిట్ చేయాలి. ఈ సమయంలో వీళ్ళకి సహనం కోల్పోయి, వాడికి మనం 10 లక్షలు ఇచ్చే బదులు ఈ ఉద్యోగం మనం చేస్తే మనకే 10 లక్షలు మనకు వస్తే సరిపోతుందిగా, ఈ 2 లక్షల కోసం ఇంత వ్యాపారం చేసి మన దగ్గర పనిచేసేవాడు జీతం ఎక్కిపించి మన తక్కువ మిగులుతున్నాయి, మనకెందుకు ఈ రిస్క్ అని చెప్పి ఒక భ్రాంతిలో ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వ్యాపారం బంద్ చేసి ఉద్యోగానికి వచ్చేస్తారు. ఇది సేవకావృత్తిలో ప్రవేశించడం అంటే ఇది. అందువల్ల దీన్ని నెగిటివ్ పాయింట్గా తీసుకోవద్దు, కానీ నెగిటివే. ఎందుకంటే వ్యాపారం మూసేసి ఉద్యోగం రావడం అనేది కొంత సమాజంలో తన యొక్క స్థాయిని తను దిగదార్చుకోవడమే. అయితే ఎదురు చూడాలి, తట్టుకునే శక్తి అందరికీ ఉండాలి కదా, మనోధైర్యం ఉండాలి, ఆర్థికమైన స్తోమత ఉండాలి తట్టుకోవడం కోసం. అలా ఉంటే ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే రజతమూర్తి అయినటువంటి శని ఈ రాశి వాళ్ళకి మొదట్లో కొంత ఒడిదుడుకులు కలిగించినప్పటికి కూడా కొంతకాలమైన తర్వాత క్రమంగా వృద్ధిలోకి తీసుకెళ్తాడు. ఎప్పటి నుంచి, నవంబర్ నుంచి కొంత స్థిరత్వం వస్తుంది. 2021వ సంవత్సరం నుంచి వీళ్ళకి క్రమంగా వృద్ధిలోకి వెళ్తారు. 2021వ సంవత్సరం సగం దాటిన తర్వాత, ఇంచుమించు ఆగస్టు సెప్టెంబర్ నెల నుంచి వృద్ధిలోకి వెళ్తారు వీళ్ళు. ఎంతమాత్రం విచారించక్కర్లేదు, శనికి పరిహారం చేయించుకోండి, శనికి జపాలు హోమాలు చేయించుకోండి, కాలభైరవ హోమం చేయించుకోండి, సుదర్శన హోమం చేయించుకోండి, నల్ల హకీక్ మాల ధరించండి. ఆన్లైన్లో దొరుకుతుంది, తీసుకువచ్చి దానికి శుభ్రంగా అభిషేకం చేసి రుద్రాభిషేకం చేయించి ఆ దండ వేసుకోండి. లేదా రుద్రాక్షలు వెండిలో కానీ బంగారంలో కానీ చుట్టించి దానికి అభిషేకం చేసి మెడ వేసుకోండి. శనికి సంబంధించిన అన్ని రకాల పరిహారాలు కూడా చేయించండి. చేయిస్తే మీకు భవిష్యత్ అంతా కూడా చాలా సుఖప్రదంగా ఉంటుంది. భయపడక్కర్లేదు, ధైర్యంగా ఉండండి. ఏలి నాడు శని వచ్చింది, కంగారు పడక్కర్లా. ఈ సమయంలో మీ జాతకంలో శని బలంగా ఉండి, రాహు బలంగా ఉండి నడుస్తున్న దశలు బాగుంటే ఈ ఏలి నాడు శని వల్ల వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈజీగా మీరు తట్టుకుని సుఖంగా ముందుకెళ్ళిపోతారు. ఎంతమాత్రం సందేహం లేదు. శుభం భూయాత్.